విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం ములకలగుమ్మడం గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే పలనరసయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రైతు సంక్షేమం కోసం ఉచిత విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణం చేపడితే నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండడుగులు ముందుకు వేసి రైతుల వద్దకు వచ్చేలా రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక రంగాన్ని కూడా అలవర్చుకుని అధిక దిగుబడులు సాధించాలన్నారు. గజపతి నగరం సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కె మహారాజన్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో గజపతి నగరం మండల సహాయ అధ్యక్షుడు సామంతుల పైడిరాజు, మాజీ జడ్పీటీసీలు తౌడు మక్కువ శ్రీధర్, తహసీల్దార్ మరడాన అరుణకుమారి, ఎంపీడీఓ కొవ్వాడ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో రాయచోటిలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రం ఆయన చేతుల మీదకే రాష్ట్రం అంతా కూడా మరి ఓపెన్ చేయడం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఏదైతే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆయన చెప్పింది ఒకే ఒక మాట, ఆ రోజు ఎవరు కూడా నమ్మలే, రైతాంగానికి సంబంధించి నేను ఉచిత విద్యుత్ ఇస్తానంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆ ఉచిత విద్యుత్మో తీగల మీదేమో బట్టారేసుకు పనికొస్తే తప్ప దీంట్లోనే కరెంట్ ఉండదని చెప్పేసి కానీ అది చేసి చూపెట్టారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రైతాంగ సంబంధించి.